నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం వివరాలకు వెళ్ళే ముందు ఈనాటి ముఖ్య అంశాలు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కోవిడ్ టీకా తొలి డోసును తీసుకున్న ప్రధాని సమష్టి కృషితో దేశాన్ని కరోనా రహితంగా మార్చుకుందామని పిలుపు కోవిడ్ వాక్సిన్ పై దుష్ప్రచారాలను తిప్పికొట్టారంటూ ప్రధానిపై కేంద్ర మంత్రుల ప్రశంసలు అర్హులైన ప్రతి ఒక్కరూ వాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావాలని పిలుపు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన రెండో దశ కరోనా వాక్సినేషన్ 91 కేంద్రాల్లో టీకా పంపిణీ రేపటి నుంచి వాక్సినేషన్ సెంటర్ల పెంపు టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ సమాచారాన్ని రికార్డ్ చేసే వ్యవస్థను ప్రారంభించిన కేంద్ర మంత్రి గడ్కరీ ఫాస్ట్ ట్యాగ్ వల్ల సమయంతో పాటు 20,000 కోట్ల రూపాయల ఇంధనం ఆదా అయిందని వెల్లడి రాష్ట్రంలో ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారన్న కిషన్ రెడ్డి తెలంగాణలో టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ అవతరిస్తోందన్న కేంద్ర మంత్రి రాష్ట్రానికి ఐటిఐఆర్ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదో నిలదీయాలని బీజేపీ నేతలకు హరీష్ రావు సవాల్ ఉద్యోగాల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విధిగా మాస్క్ను ధరించడం ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు వార్తలను వివరాలు చూద్దాం చిన్న సన్నకారు రైతుల భాగస్వామ్యం లేనిదే భారత్ వృద్ధి సాధించలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులను సమర్థించిన ఆయన చిన్న సన్నకారు రైతుల ప్రయోజనం కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తోందని పునరుద్ఘాటించారు బడ్జెట్లో వ్యవసాయ రంగం కేటాయింపులు ఆ రంగం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీ వెబినార్ ద్వారా వివరించారు చిన్న మధ్యస్థాయి రైతులు లేకుండా అభివృద్ధిని ఆశించలేమన్న ప్రధాని మోదీ ఈనాం వ్యవస్థకు దాదాపు 1000కి పైగా మండీలను అనుసంధానించే ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపులను తమ ప్రభుత్వం భారీగా పెంచిందని గుర్తు చేశారు వ్యవసాయ రుణాల పరిమితిని 16.5 లక్షల కోట్ల రూపాయల వరకు పెంచామని పాడి పశు సంవర్ధక పాల మత్స్య రంగాలకు ప్రాధాన్యం కల్పించామన్నారు మరో 40,000 కోట్ల రూపాయలను గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేటాయించామని ప్రధాని మోదీ పేర్కొన్నారు వ్యవసాయ రంగాన్ని గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయన్న మోదీ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 2-3 దశాబ్దాల కిందటే విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టుండాల్సిందని అభిప్రాయపడ్డారు ఇక గ్రామాలకు సమీపంలోనే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెరగాల్సిందన్నారు తద్వారా గ్రామీణ యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడే అవకాశం లభిస్తుందని మోదీ వివరించారు प्रोसेस फूड के इंटरनेशनल मार्केट में हमारी उपस्थिति बहुत सीमित है भारत की फिश ईस्ट एशिया से होते हुए प्रोसेस फॉर्म में विदेशी मार्केट तक पहुंची है यह स्थिति हमें बदलनी होगी साथियों इसके लिए जरूरी रिफॉर्म्स के अलावा करीब 11,000 करोड़ रुपए की प्रोडक्शन लिंक इंसेंटिव्स की योजना भी सरकार ने बनाई है जिसका लाभ इंडस्ट्री उठा सकती है रेडी टू ईट रेडी टू कुक फल सब्जियां हो सी फूड हो मोजारेला चीज हो ऐसे अनेक उत्पादों को प्रोत्साहित किया जा रहा है कोविड के बाद देश और विदेश में ऐसे बेहतरीन प्रोडक्ट्स की डिमांड कितनी बढ़ गई है ये आप मुझसे बेहतर जानते हैं साथियों ऑपरेशन ग्रीन्स योजना के तहत किसान रेल के लिए सभी फलों और सब्जियों के परिवहन पर 50% सब्सिडी दी जा रही है किसान रेल भी आज देश के कोल्ड स्टोरेज नेटवर्क का सशक्त माध्यम बनी है ये किसान रेल छोटे किसानों मछुआरों को बड़े बाजार और ज्यादा डिमांड वाले बाजार से जोड़ने में सफल हो रही है बीते 6 महीने में ही करीब 350 किसान रेल चलाई जा चुकी हैं और इनके जरिए करीब करीब 1,00,000 मैट्रिक टन फल और सब्जियां ट्रांसपोर्ट की जा चुकी हैं ये छोटे किसानों के लिए
बहुत बड़ा माध्यम तो है ही, कंज्यूमर और इंडस्ट्री को भी इसका लाभ हो रहा है। साथियों, देश भर के जिलों के बीच में वहां पैदा होने वाले फल सब्जियों की प्रोसेसिंग के लिए क्लस्टर्स बनाने पर बल दिया जा रहा है। इसी तरह आत्मनिर्भर अभियान के तहत प्रधानमंत्री सूक्ष्म खाद्य प्रसंस्करण उद्यम उन्नयन स्कीम के तहत लाखों छोटी फूड एंड प्रोसेसिंग यूनिट्स को मदद की जा रही है। इसके लिए जरूरी इंफ्रास्ट्रक्चर से लेकर यूनिट्स लगाने तक आपकी भागीदारी बहुत महत्वपूर्ण है। साथियों, फूड प्रोसेसिंग के साथ साथ हमें इस बात पर भी फोकस करना है कि छोटे से छोटे किसान को भी आधुनिक टेक्नोलॉजी का लाभ कैसे मिल पाए। देश के छोटे किसान ट्रैक्टर, पराली वाली मशीनें या फिर दूसरी मशीनें अफोर्ड नहीं कर सकते। क्या ट्रैक्टर और दूसरी मशीनों को शेयर करने का एक संस्थागत सस्ता और प्रभावी विकल्प किसानों को दिया जा सकता है? आज जब हवाई जहाज तक एयरलाइंस को घंटों के आधार पर किराए पर मिल जाते हैं, तो किसानों के लिए भी ऐसी व्यवस्थाओं का विस्तार देश में किया जा सकता है। किसान की उपज मंडी तक पहुंचने के लिए ट्रक एग्रीगेटर्स का प्रयोग तो इस कोरोना काल में कुछ हद तक किया भी गया था और लोगों को अच्छा लगा था। इसका विस्तार खेत से मंडी या फैक्ट्रियों तक, खेत से किसान रेल तक, ये कैसे हो सके, इस पर हमें काम करना होगा। करोना महामारी ने तरिमिकोट्टे बृहत्तर कार्यक्रम में भागंगा देशंलो रेंडो दश टीका पंपणी सोमवार प्रारंभमैंदि। इंदुकोसम कोविन पोर्टल नु प्रजलकु नेटि नुंचि अंदुबाटुलोकि तीसुकुरागा तोलि रोजे विशेष स्पंदन लभिंचिंदि। केवलं 4 गंटल्लोने 10 लक्षल मंदिकि पैगा पेरु नमोदु चेसुकुन्नारु। कोविन पोर्टल नि सोमवारं उदयं 9 गंटलकु प्रजलकु अंदुबाटुलोकि तेच्चारु। मध्याह्नं 1 गंट समयानिकि 10 लक्षल मंदिकि पैगा ई पोर्टल द्वारा टीका कोसं अपायिंट्मेंट बुक् चेसुकुन्नट्लु केंद्र आरोग्य शाख वेल्लडिंचिंदि। टीका तीसुकोवालनुकुनेवारु www.covin.gov.in लेदा आरोग्य सेतु ऐप द्वारा तम पेर नमो केन्द्रम समीप वैक्सीन केन्द्रालीका कोसम रिजिस्ट्रेषन वीलुंदी। रेंडो दश वैक्सीनेशन प्रक्रिया देशव्याप्तंगा नेटि नुंची प्रारंभमैन नेपथ्यंलो प्रधानमंत्री नरेंद्र मोदी ढिल्लीलोनि एम्स लो कोविड टीका तोलि डोस वैक्सीन तीसुकुन्नारु। देशीयंगा तयारैन भारत बयोटेक् कि चेंदिन कोवाक्सिन टीकानु प्रधानि वेयिंचुकुन्नारु। एम्स सिस्टर पी निवेदा प्रधानिकि सिरंज द्वारा टीका इच्चारु। ई सन्दर्भंगा करोनापै वैद्युलु शास्त्रवेत्तलु चेस्तुन्न कृषिनि प्रधानि कोनियाडारु। अर्हुलैन प्रति ओक्करू कोविड टीका वेयिंचुकोवालनि, समष्टि कृषितो भारत्नु करोना रहित देशंगा मारुद्दामन्नारु। చెన్నైలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోవిడ్ వ్యాక్సిన్ ను తీసుకున్నారు। ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు। తొలి డోస్ తీసుకున్న 28 రోజుల తర్వాత తాను రెండో డోస్ ని తీసుకుంటారని వెంకయ్యనాయుడు తెలిపారు। టీకా తీసుకునేందుకు అర్హులైన వారందరూ తమంతట తామే ముందుకు రావాలని, కరోనాకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు। करोना वैक्सीन पनितीरुपै तप्पुडु प्रचारं व्यापिंचिंदनि, ई नेपथ्यंलो वैक्सीन तीसुकुनि प्रधान देशानिकि स्पष्टमैन संकेतान्नि इच्चारनि केंद्र आरोग्य मंत्री डाक्टर हर्षवर्धन अभिप्रायपड्डारु। ई सन्दर्भंगा आयन प्रधानिकि कृतज्ञतलु तेलिपारु। रेपु तानु कूडा वैक्सीन तीसुकुंटारनि चेप्पारु। आपके स्वास्थ्य के लिए और बीमारी से ओवरऑल एक प्रकार से जो हम युद्ध लड़ रहे हैं एक साल से, उसमें सफलता प्राप्त करने में ये बहुत बड़ा कंट्रीब्यूटर होगा। साइड इफेक्ट्स जिनकी आप बात कर रहे हैं वो ना के बराबर है, बहुत मामूली साइड इफेक्ट्स हैं। कोई वैक्सीन साइट पर कोई स्वेलिंग हो गई, कोई मामूली सा हल्का फुल्का बुखार हो गया, जो कि साधारण वैक्सीनेशन में भी कभी कभी होते हैं। और इन साइड इफेक्ट्स का भी अगर परसेंटेज देखें, इनके कारण जो हॉस्पिटलाइजेशन इत्यादि हुआ होगा, तो वो 0.000432 इस टाइप का नंबर है, जो कि नेग्लिजिबल है।
दूसरी बात आपने जो डेथ के संदर्भ में कही, तो मैं रिकॉर्ड पे कहना चाहता हूं कि वैक्सीनेशन के कारण कोई डेथ, क्योंकि जो भी डेथ होती है, अब किसी को वैक्सीन मिला साथ में उसकी एक दिन बाद या चार दिन बाद या दस दिन बाद डेथ हुई है, तो उसको आप वैक्सीनेशन के साथ नहीं लिंकअप कर सकते हैं, क्योंकि हरेक डेथ को डिटेल में इन्वेस्टिगेट वैज्ञानिक दृष्टि से किया गया है और उसके लिए नीचे से लेकर और ऊपर तक हाई पावर्ड एक्सपर्ट्स की कमेटीज हैं जो उसको इवैल्यूएट कर रही है। तो अभी तक कोई ऐसा मामला सामने नहीं आया है कि डेथ जो है वो वैक्सीन लगाने के कारण या वैक्सीन इंड्यूस्ड डेथ हो। देश में कितने लोगों को अब तक 1 करोड़ और शायद 35 लाख के करीब जो है डोजेस जो है देश के अंदर लगाई जा चुके हैं और ये हेल्थ वर्कर्स को लगी है, ये फ्रंटलाइन वर्कर्स को लगी है, और इतनी बड़ी संख्या के बाद भी अगर कोई साइड इफेक्ट्स नहीं हमारे को प्राप्त हुए तो अब इससे ज्यादा सेफ्टी के। మరోవైపు దేశ ప్రధాని ఎందుకు వ్యాక్సిన్ వేసుకోవడం లేదంటూ ప్రశ్నించిన ప్రతిపక్షాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సమాధానం ఇచ్చారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. మొదటగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు టీకా అందాలని, ఆ తరువాత సీనియర్ సిటిజన్స్ కు టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఈ రోజు తన వంతు వచ్చినందునే అందరికంటే ముందే ప్రధాని టీకా తీసుకున్నారని విమర్శలకు సమాధానం చెప్పారన్నారు. नर्सेस को, सफाई कर्मचारी को, एम्बुलेंस ड्राइवर को, पुलिस वालों को, और उसके बाद हम लोग का नंबर आएगा. तो कुछ लोग जो सवाल कर रहे थे कि मोदी जी टीका कब लगवाएंगे, तो आज उनको मोदी जी ने जवाब दिया है कि मैं अपनी पारी का इंतजार करूंगा और उस पारी से आज शुरुआत हुई है. मैं आज के दिन विपक्ष के लोगों से एक अपील करूंगा, क्या हम लोग कोरोना की लड़ाई में एक नहीं हो सकते क्या? अगर देश हो सकता है, अगर मोदी जी ने दर्जनों बार सारे मुख्यमंत्रियों से बात की, देश ने बार बार यह परिचय दिया, तो शायद लगता है कि आज हम लोग राजनीति से ऊपर उठकर इस वैक्सीन की लड़ाई में और वैक्सीन लगवाने के पूरे अभियान में एक हो जाए तो देश का भला होगा. लेकिन बड़ी बात क्या है, सबसे पहले हमारे कोरोना वॉरियर्स लगवाएंगे, क्योंकि उन्होंने अपने एक प्रकार से स्वास्थ्य को जोखिम में डालकर ईमानदारी से सेवा की है. डॉक्टर हों, नर्सेज हों, सफाई कर्मचारी हों, एम्बुलेंस ड्राइवर हों, पुलिसकर्मी हों, और हम लोग का नंबर उसके बाद आएगा. अब हम लोग भी जाएंगे. अब हम लोगों ने, मंत्रियों ने एक प्रकार से निर्णय किया है कि हम लोग पैसे देकर लगवाएंगे. ये हमारा स्वयं का फैसला है. तो ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సిన్ సాధారణ పౌరులకు నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు 91 కేంద్రాల్లో 60 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ వేశారు. వివరాలు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా 2వ దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ దశలో 50 లక్షల మందికి 2వ డోసుల కరోనా టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో తొలి రోజు టీకా పంపిణీ కార్యక్రమం మొదలైంది. ఉదయమే కేటాయించిన కేంద్రాలకు టీకాలు సురక్షితంగా చేరుకున్నాయి. అర్హతలుండి కరోనా టీకా వేయించుకునే వాళ్లు ఆరోగ్య సేతు యాప్తో పాటు కోవిన్ పోర్టల్ లేదా కామన్ సర్వీస్ సెంటర్లలో పేరు నమోదు చేసుకోవచ్చు. లేదంటే 1507 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి కూడా వ్యాక్సిన్ కోసం పేర్లను నమోదు చేసుకోవచ్చు. ప్రభుత్వాసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్ ఉచితంగానే ఇస్తుండగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ తీసుకునే వాళ్లు 250 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మొదటి దశలో వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య సిబ్బందికి, పోలీసులకు, మిగతా ఫ్రంట్ లైన్ వారియర్స్కు మాత్రమే టీకా ఇవ్వగా నేటి నుంచి 60 ఏళ్లు పైబడిన సాధారణ పౌరులకు ఇస్తున్నారు. ఇందుకోసం ఈ రోజు ఉదయం నుంచే పేర్లు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ప్రతి కేంద్రంలో ఒకరోజు 200 మందికి వ్యాక్సిన్ వేసేలా ఏర్పాట్లు చేశారు. దీంతో తొలి రోజు పేర్ల నమోదులో జరిగిన జాప్యం కారణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా ప్రారంభమైనా ఆ తర్వాత పుంజుకుంది. 60 ఏళ్లు పైబడిన వారికే ఈ దశలో వ్యాక్సిన్ ఇస్తుండగా ఎటువంటి భయాందోళనలు లేకుండా సీనియర్ సిటిజన్లు వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకొచ్చారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా అవసరమైన చికిత్స కోసం అత్యవసర చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటిదాకా టీకా తీసుకున్న ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగలేదని వైద్యులు తెలిపారు. హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా, ఫీవర్, ఈఎస్ఐ ఆసుపత్రులతో పాటు ప్రధాన హాస్పిటల్స్లో టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు మాట్లాడుతూ, గాంధీ ఆసుపత్రిలో కరోనా టీకా వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు. వ్యాక్సిన్ ఇచ్చిన వారిని 30 నిమిషాల పాటు అబ్జర్వేషన్లో పెడుతున్నామని, ఆ తర్వాతే బయటకు పంపుతున్నామన్నారు.
ఇప్పటిదాకా ఎవరికి ఎలాంటి సమస్య తలెత్తలేదని చెప్పారు. వాక్సినేషన్ 60 ఇయర్స్ పైబడిన వాళ్ళకి 45 ఇయర్స్ ఉండి కోమా స్థితిలో ఉన్న వాళ్ళకి ఇక్కడ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు వాక్సినేషన్ ఆల్రెడీ ఒకరికి ఇవ్వడం జరిగింది. అబ్జర్వేషన్ రూమ్కి పంపించాము. సో వి ఆర్ అబ్జర్వింగ్ ఫర్ 30 మినిట్స్. దాని తర్వాత ఏ కాంప్లికేషన్స్ లేకుండా ఇంటికి పంపిస్తాము. హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో 99 ఏళ్ల సీనియర్ సిటిజన్ జయదేవ్ చౌదరి సైతం కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. తన కుమారుడు కోడలతో కలిసి సచివాలయం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చి ఎంతో ఉత్సాహంగా టీకా వేయించుకున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నాక 30 నిమిషాల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆయన తిరిగి అదే ఉత్సాహంతో ఇంటికి తిరిగి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు ప్రదీప్ చౌదరి మాట్లాడుతూ వ్యాక్సిన్ వేయించుకునేందుకు తన తండ్రి 2-3 నెలలుగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. దేశ విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి డెహ్రాడూన్కు వచ్చి స్థిరపడిన తనను విభజన గాయాలు బాధించాయని తన తండ్రి చెబుతుండేవారని, ఆ తరువాత అంతగా బాధ పెట్టిన విషయం కరోనా పరిస్థితులేనన్నారు. ఇప్పుడు కరోనాకు టీకా రావడంపై ఆయన ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. యాక్చువల్లీ బోర్న్ ఇన్ 1922 అండ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ టు ఇండియా ఇన్ దట్ పార్టిషన్ టైమ్. He belongs to a place called Dera Ghazi Khan, which is in Multan, in the, what is in Pakistan. So they faced one of the most difficult times. India jab move kare partition mein, sabko hi malum hai how difficult time it was. To inke kehne ke hisab se, wo ek difficult time tha, aur uske baad second most difficult time was the corona time. To but he is full of life. 99 years ki age mein, aaj bhi इनको अपनी कंपनी चाहिए, एक सर्कल चाहिए जिसमें ताश खेलते हैं एवरी वीक. इनका एक सर्कल ऑफ फ्रेंड्स है, सब मिलके रमी खेलते हैं. सो इज वेरी फॉन्ड ऑफ ऑल दैट. तो एक साल से अब हम लोगों ने इनके ऊपर पूरा बंदिश लगाया हुआ था कि आप बाहर नहीं जा सकते, आप किसी से मिल नहीं सकते. बट फॉर्चुनेटली क्योंकि कोविड की वजह से हम लोग भी घरों में थे, तो एटलीस्ट हमारी कंपनी थी इनके लिए. बट अब थोड़ा एक साल लगभग हो गया, बहुत कीन थे वैक्सीन के लिए. तो जैसे ही ये अनाउंसमेंट हुआ वैक्सीन का, पिछले 2-2.5-3 महीने से वो मेरे पीछे लगे हुए हैं कि कब लगेगा वैक्सीन, कब लगेगा. तो मैंने बोला लगेगा, समय आने दीजिए. आज प्रधानमंत्री जी को लगाया तो शायद आपको भी आज लगेगा. रजिस्ट्रेशन हमने आज मॉर्निंग में कोविन में करा दिया है, कोविन ऐप में, मैंने, मेरी वाइफ ने और इन्होंने. सो अब आए हैं वैक्सीनेशन के लिए. रजिस्ट्रेशन शुरू में थोड़ा साइट वॉज वेरी वेरी बिजी, तो इट वॉज शोइंग नॉट एक्सेप्टिंग. बट ऑलमोस्ट 1 आवर में जब ट्राई करते रहे तो एक्सेप्ट कर लिया. 60 ఏళ్లు పైబడిన మహిళలు సైతం వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకొచ్చారు. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా తమకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదన్నారు. 60 ఏళ్లు నిండకపోయినా మధుమేహంతో బాధపడుతున్నందున చంద్రశేఖర్ రెడ్డి అనే ఉద్యోగికి కూడా ఈరోజు వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీకా తీసుకోవడం వల్ల తాను ఉద్యోగరీత్యా అన్ని ప్రాంతాలకు ఎటువంటి భయాందోళనలు లేకుండా తిరగగలుగుతున్నానన్నారు. మెడికవర్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ టీకా వేస్తున్నామని, కరోనా వ్యాక్సిన్ పంపిణీకి తమ ఆసుపత్రిని ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఒకరోజు ఓన్లీ 100 మందికి ఇవ్వడానికి మన సెంటర్లో, ఈచ్ అండ్ ఎవ్రీ సెంటర్లో మనకు ప్రొవిజన్ ఉంటుంది. వచ్చినమ్మటే వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఒక అరగంట అబ్జర్వేషన్లో ఉంటారు. దాని తర్వాత సిమ్టమాటిక్గా ఏమీ లేకపోతే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. వ్యాక్సిన్ వేసుకున్నాక కొంతమందికి ఫీవర్ కానీ బాడీ పెయిన్స్ కానీ అలాంటివి వస్తాయి. ఇట్ డజంట్ మీన్ వ్యాక్సిన్ వేయించుకోవద్దని కాదు, వ్యాక్సిన్ బాగా పనిచేస్తుందని. సో మనకు మామూలుగా సింపుల్ పారాసిటమాల్ విల్ హెల్ప్ యూ ఇన్ పోస్ట్ వ్యాక్సిన్ టైం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. హుజూరాబాద్లోని ప్రాంతీయ ఆసుపత్రిలో కోవిషీల్డ్ టీకా తొలిడోసు వేయించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా 2వ దశ వ్యాప్తి లేదని చెప్పారు. 60 ఏళ్లు పైబడిన వారితో పాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కరోనా వ్యాక్సిన్పై అపోహలొద్దని సూచించారు. అర్హులైన వారంతా టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అలాగే అందుబాటులో ఉన్న ఆసుపత్రుల్లో టీకా వేయించుకోవాలని ఈటెల కోరారు.
ఆదిలాబాద్ జిల్లాలోనూ రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్ సెకండ్ ఫేజ్ వ్యాక్సిన్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 ఏళ్లు పైబడిన వారంతా తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. అలాగే 45 ఏళ్లు దాటి ఒకటికి మించి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్లు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. రెండో విడత వ్యాక్సిన్ కోసం ఆదిలాబాద్ రిమ్స్ ఉట్నూరు ప్రభుత్వాసుపత్రితో పాటు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రభుత్వమే ఉచితంగా టీకాను వేస్తుందని చెప్పారు. అర్హులైన వారందరూ ఎలాంటి అపోహలకు తావు లేకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. మెడికల్ ప్రాక్టీషనర్ తోటి సర్టిఫికేట్ తీసుకురావడం జరుగుతుంది. ఈ రోజు 75 వరకు ఇంజక్షన్స్ కోవిడ్ ఇంజక్షన్ ఇస్తారని గవర్నమెంట్ డాక్టర్కి ఇన్వైట్ చేశారు. నేను నా మిస్సెస్ ఇద్దరు వచ్చి కోవిడ్ ఇంజక్షన్స్ తీసుకున్నాము. ఈ ఇంజక్షన్ చాలా బాగుంది. ఎవరు కూడా ఇంజక్షన్ తీసుకోకుండా భయపడడానికి వీలు. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. జనవరి 16న ప్రారంభించిన తొలిదశ వ్యాక్సినేషన్లో ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఫస్ట్ సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో రెండో దశ వ్యాక్సినేషన్ ప్రారంభించారు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న తొలి 200 మందికి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రితో పాటు అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రంలో కరోనా టీకా వేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 38 కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ వేస్తారని, అర్హులైన వారంతా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి సూచించారు. 60 సంవత్సరాలు పైబడిన వారు, అదేవిధంగా కోమారిడ్ పేషెంట్స్, ఏదైతే ఇతర వ్యాధులు కానీ బీపీ, షుగర్, కిడ్నీస్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటాయో ఆన్లైన్ ద్వారా కోవిడ్ పోర్టల్లో లింక్ తీసుకొని అండ్ వాళ్ళ ఆధార్ కానీ మొబైల్ ద్వారా కానీ లింక్ తీసుకున్న తర్వాత ఎంట్రీ చేయగానే వారికి 60 సంవత్సరాలు పైబడిన వారికి, కోమారిడ్ పేషెంట్స్కి ఈరోజు మన జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఆల్రెడీ ఇద్దరు కూడా ఇవ్వడం జరిగింది. రాబోయే రోజులు ఇంకా రేపు ఎల్లుండి కూడా ఇంకా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఏమంటే డే టు టైం కూడా వస్తుంది. ఆ టైంలో వచ్చి చక్కగా టీకా తీసుకోవచ్చు. టీకా వల్ల ఎటువంటి ఇబ్బందులు లేవు. నేను కూడా టీకా తీసుకున్నా. వాస్తవంగా చెప్పాలంటే నాకు కూడా కొంచెం థైరాయిడ్ ఉన్నది, అందులో చెప్పుకోవడానికి ఏం లేదు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిరభ్యంతరంగా తీసుకోండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 93 సెంటర్లలో జిల్లా అదనపు కలెక్టర్ కర్ణాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వ్యాక్సిన్ తీసుకున్న విషయంలో ఎటువంటి అపోహలు నమ్మొద్దన్నారు. వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైందని, కరోనా నుంచి రక్షణ కల్పిస్తుందని చెప్పారు. ఈ వ్యక్తిగత పరిశుభ్రత, తర్వాత మాస్కులు ధరించుకుంటూ, అదేవిధంగా సోషల్ గ్యాదరింగ్, తర్వాత సోషల్ డిస్టెన్స్ ఇవన్నీ పాటించుకుంటూ ఈ కరోనా టీకా వేయించుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి అపోహలు లోను కాకుండా వేయించుకోవడం చెప్పి నేను భావిస్తున్నాను. నాకు ఎలాంటి భయం లేదండి. చాలామంది భయపెట్టించారు వాట్సాప్ గ్రూప్స్లలో, ఫేస్బుక్లో వ్యాక్సిన్ వేసుకుంటే ఇదవుతుంది అదవుతుంది అని. కానీ బట్ ఏ మాత్రం భయపడక్కర్లేదు. అసలు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటే అందరూ డిస్కరేజ్ చేస్తున్నారు. ఎంకరేజ్ చేయాల్సింది. నేనైతే ఫస్ట్ ఉండాలి, ఇవాళ రాగానే వచ్చేయాలి అని చెప్పి నేను వచ్చేసానండి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వ్యాక్సిన్ ఇంజెక్షన్ వేయించుకున్నాను. నాకు ఎలాంటి ప్రాబ్లం దేశవ్యాప్తంగా హైవేలపై ఉన్న టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ సమాచారాన్ని రికార్డ్ చేసే వ్యవస్థను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఢిల్లీలో ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన ఫాస్టాగ్ల వల్ల భారీగా సమయంతో పాటు ఇంధనం కూడా ఆదా అవుతోందని చెప్పారు. ఫాస్టాగ్ల వల్ల టోల్ ప్లాజాల దగ్గర వేచి చూసే సగటు సమయం గతేడాది 464 సెకన్లు ఉండగా ఈ ఏడాది 150 సెకన్లకు తగ్గిందని తెలిపారు. దీని కారణంగా 20,000 కోట్ల రూపాయల ఇంధనం ఆదా అయిందన్నారు. ఫాస్టాగ్ల వల్ల నెలకు విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు కూడా 500,000 టన్నులు తగ్గుతాయని గడ్కరీ పేర్కొన్నారు. కుటుంబ పాలనతో విసిగిపోయిన రాష్ట ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్టంలో పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం జరుగుతోందని విమర్శించారు. తాము గెలవకపోయినా పర్వాలేదని, బీజేపీ మాత్రం గెలవొద్దనే విధంగా టీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తి బీజేపీ అని చెప్పారు. మేధావులు, పట్టభద్రులు ఆలోచించి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్తో పాటు నల్గొండ, వరంగల్, ఖమ్మం స్థానాల్లోనూ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని కిషన్ రెడ్డి కోరారు. ప్రచారం కూడా పాలమూరు నుంచే ప్రారంభించాలనేటువంటి దృక్పథంతో
తమిళనాడు నుంచి ఈరోజే హైదరాబాద్ చేరుకొని పాలమూరుకు రావడం జరిగింది. గతంలో పట్టభద్రుడు నియోజకవర్గాల ఎన్నికలంటే మేధావులు విద్యావంతులు వాళ్ళకి ఆలోచనకే వదిలేసేటువంటి వాళ్ళం. కానీ ఈరోజు ముఖ్యమంత్రి కుటుంబం ఈ ఎన్నికలను కూడా సాధారణ ఎన్నికలుగా పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టడం, అధికార దుర్వినియోగానికి పాల్పడడం, ఇది ఏమాత్రం మంచిది కాదు. ఎమ్మెల్సీలు శాసన మండలి అంటేనే అది పెద్దల సభ, దాంట్లో మొదటి నుంచి కూడా అది ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్సీలు కానీ పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్సీలు కానీ ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయడం, ఏదైతే తెలంగాణలో మార్పు కోరుకుంటున్నారో ఆ మార్పు మరొకసారి మేధావులు విద్యావంతులు పట్టభద్రులైనటువంటి వాళ్ళు తెలంగాణ ప్రజలకు ఒక దిశా దశగా ఎన్నికల ఫలితాలు ఉండాలని. తెలంగాణలోని బీజేపీ నాయకులకు చిత్తశుద్ది ఉంటే రాష్ట్రానికి ఐటీఐఆర్ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వడం లేదని కేంద్రాన్ని నిలదీయాలని మంత్రి హరీష్ రావు సూచించారు. కూకట్పల్లెలో నిర్వహించిన హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థల అన్నింటినీ కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రైవేటు పరం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తే ఎస్సీ ఎస్టీ బీసీలు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. గడిచిన ఆరేళ్లలో ప్రభుత్వం కూకట్పల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ది చేసిందన్నారు. అండర్ బ్రిడ్జ్లు ఫ్లైఓవర్లు నిర్మించామని, 200 కోట్ల రూపాయలతో తాగునీటి సమస్య తీర్చామని గుర్తు చేశారు. నిరంతర విద్యుత్ సరఫరాతో 3 షిఫ్టుల్లో పరిశ్రమలు నడుస్తున్నాయని, పక్కనే ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కరెంటు కోతలు తాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడుతున్నారన్నారు. అవాకులు చవాకులు పేలే బీజేపీ నాయకులు దీనికేం సమాధానం చెప్తారని హరీష్ ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఈ లెక్కన ఆరేళ్లలో 12 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిండగా ఎక్కడ చేశారంటూ హరీష్ రావు నిలదీశారు. కార్యకర్తలకు టీఆర్ఎస్ నిరంతరం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆరేళ్ళకి పెళ్ళింగే మీయేది మా గవర్నమెంట్ అందరికీ ఏంటి సార్? మరి తేడా ఏమున్నది? ఆడ బీజేపీ గవర్నమెంట్ తేడా, ఆడ కళ్యాణ లక్ష్మి రాదు, నేను కళ్యాణ లక్ష్మి వస్తుంది, ఆడ రైతు బంధు లేదు. రాష్ట్రానికి టీఆర్ఎస్ బీజేపీ తీరని ద్రోహం చేస్తున్నాయని టీపీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్లో పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఉత్తమ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల మండల నియోజకవర్గ ఎన్నికలపై చర్చించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ బీజేపీ టీఆర్ఎస్ నేతలు 100 కోట్లు దోచుకుని తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య రెట్టింపైందని చెప్పారు. అటు ఉద్యోగులు ఇటు నిరుద్యోగుల్ని రెండు పార్టీలు మోసగించాయన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు గట్టిగా బుద్ది చెప్పాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు అద్భుత స్పందన వస్తోందని, ఇప్పటి వరకు సుమారు 70 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యకుడు మంత్రి కె తారక రామారావు తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంపై తెలంగాణ భవన్లో పార్టీ జనరల్ సెక్రటరీలతో సోమవారం ఆయన సమీక్ష జరిపారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం అనంతరం 12 మార్చి తర్వాత ప్రారంభమైన సభ్యత్వ నమోదు విజయవంతంగా కొనసాగుతోందన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి 50,000 సభ్యత్వాలు నమోదు చేయించాలని అధిష్టానం ఆదేశించగా అన్ని నియోజకవర్గాల్లో లక్ష్యం పూర్తయిందని, పలుచోట్ల 100,000 వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. సభ్యత్వ రుసుమును ఎప్పటికప్పుడు పార్టీ కార్యాలయంలో డిపాజిట్ చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. పెద్దగట్టు జాతర ప్రాశస్త్యాన్ని పెంచిన ఘనత సీఎం కేసీఆర్దేనని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. యాదవులపై ఉన్న ప్రేమతో జాతరకు భారీగా నిధులు కేటాయించారని తెలిపారు. సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి ఆయన పెద్దగట్టు లింగమంతుల స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. పెద్దగట్టు జాతరలో సకల సదుపాయాల కల్పనపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. భక్తులు భారీగా తరలివచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు.
యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DDYadagiriNews, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కోవిడ్ టీకా తొలి డోసును తీసుకున్న ప్రధాని, సమిష్టి కృషితో దేశాన్ని కరోనా రహితంగా మార్చుకుందామని పిలుపు. కోవిడ్ వ్యాక్సిన్పై దుష్ప్రచారాలను తిప్పికొట్టారంటూ ప్రధానిపై కేంద్ర మంత్రుల ప్రశంసలు, అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావాలని పిలుపు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన 2వ దశ కరోనా వ్యాక్సినేషన్, 91 కేంద్రాల్లో టీకా పంపిణీ, రేపటి నుంచి వ్యాక్సినేషన్ సెంటర్ల పెంపు. టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ సమాచారాన్ని రికార్డ్ చేసే వ్యవస్థను ప్రారంభించిన కేంద్ర మంత్రి గడ్కరీ, ఫాస్టాగ్ వల్ల సమయంతో పాటు 20,000 కోట్ల రూపాయల ఇంధనం ఆదా అయిందని వెల్లడి. రాష్ట్రంలో ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారన్న కిషన్ రెడ్డి, తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ అవతరిస్తోందన్న కేంద్ర మంత్రి. రాష్ట్రానికి ఐటీఐఆర్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదో నిలదీయాలని బీజేపీ నేతలకు హరీష్ రావు సవాల్, ఉద్యోగాల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ.